హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ మంత్ అంతా న్యూ ఇయర్ చెప్పుకోవచ్చు అండి న్యూ ఇయర్ సీజన్ కదా సో ఓకే బిఫోర్ గోయింగ్ టు ద వీడియో నేను ఇప్పుడు మీకు వేఫల్ ఎలా చేయాలి చూపిస్తున్నాను సో ఇది మేము ఒక హోటల్లో ల్యాండ్ అయినప్పుడు అక్కడ పిల్లలు బ్రేక్ఫాస్ట్ అడిగారనమాట వేఫల్ కావాలి అని సో అక్కడ అన్నీ ఇచ్చారు మాకు బేటర్ అన్నీ ఇచ్చారు సో మ్యాపిల్ సిరప్ వేఫల్ ఎలా చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపించేస్తున్నాను ఫస్ట్ అక్కడ ఒక బ్యాటర్ ఇస్తారండి మనం అక్కడ ఫిల్ చేసుకొని ఒక చిన్న కప్తో ఆ తర్వాత అక్కడ మెషిన్ ఉంటుంది కదా దాంట్లో మనం పోర్ చేసుకోవడమే జాగ్రత్తగా సో అక్కడ టైం ఉంటుంది అన్నమాట ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి సో ఒక 5 సెకండ్స్ ఆగిన తర్వాత ఫ్లిప్ చేయండి ఫ్లిప్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్కి మీకు సౌండ్ వస్తుంది అన్నమాట అప్పుడు తీసేసేయాలి అని చెప్పి అన్ని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇస్తారు సో అవి ఫాలో అయిపోయి నేను మొత్తం వేఫల్ అయితే చేశాను చాలా ఫన్ ఉంటుంది నాకైతే వేఫల్ చేయడం చాలా ఇష్టము ఇది వేఫల్ ఏంటో తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను ఇది 1 కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట మీకు తెలుసు కదా ప్యాన్ కేక్స్ ఇలాంటివి అది కూడా ఒక కైండ్ ఆఫ్ అలాంటి ఒక బ్రేక్ఫాస్ట్ అన్నమాట యూజువల్గా తింటారు సో ఈ వేఫల్ మేకర్ ఇది ఐరన్ అన్నమాట సో ఐరన్ దాంతో చేస్తారు సో అందుకే ఇంకా టేస్ట్ బాగుంటుంది అంటారు జస్ట్ లైక్ మన దోశలో చట్నీ లేకపోతే మనం ఎలా తినలేమో సో ఈ ఈ వేఫల్కి ఈ ప్యాన్ కేక్స్కి మ్యాపిల్ సిరప్ లేకపోతే తినలేరనమాట ఈ మ్యాపిల్ సిరప్ ఒక మ్యాపిల్ ట్రీస్ అనే ఒక ట్రీ నుంచి వస్తుంది అనమాట ఇది సో ఈ దీని ప్రాసెస్ అంతా నాకు అంత తెలీదు సో నేను దానికి వేరే వీడియో కూడా చేస్తాను సో చాలా స్వీట్ ఉంటుందండి కొంతమంది అయితే విప్డ్ క్రీమ్ కూడా లైక్ చేస్తారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇంకా ఇప్పుడు యాక్చువల్ వీడియోలోకి వెళ్ళిపోతున్నాము సో ఈ గేట్ వే ఆర్చ్ ఏంటంటే ఇది సమ్ 18th century ఆ టైంలో ఇది కట్టారనమాట ఈ ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీల్తోనే కట్టారండి మొత్తం 100 ఎకర్స్ ల్యాండ్ దాంట్లో ఒక ఈ ఆర్కిటెక్ట్ మొత్తం అట్లా కట్టారనమాట చాలా బాగా డిజైన్ చేశారు అండ్ ఈ మధ్యలో ఈ కర్వ్ ఉంది చూసారా ఈ కర్వ్ని క్రాటనరీ కర్వ్ అంటారు సో మేమైతే ఎర్లీగా వెళ్ళిపోయి లోపల కొంచెం మ్యూజియం అలా ఉంటుంది అన్నమాట సో మ్యూజియం అది చూసుకొని మేము ఇంకా బైక్కి వెళ్ళొచ్చు అని మేము ఇప్పుడు యూజువల్గా అక్కడ ట్రామ్ యూజ్ చేసి ఇంటర్నల్ ట్రామ్స్ ఉంటాయి అంటే ఒక ట్రైన్ లాంటిది ఒక లిఫ్ట్ ఎలివేటర్ లాంటిది సో అది యూజ్ చేసి పైకి వెళ్ళాలి సో అందుకే మెయిన్ మేము ఈ గేట్వే ఆర్చుకొచ్చాము ఇక్కడైతే ఆ ఫ్లోరింగ్ అయితే హద్రిపోయింది ఫుల్ జీపీఎస్ ఫ్లోరింగ్ అన్నమాట సో నాకైతే నచ్చి నేను కొంచెం వీడియో తీశాను మీకు చూపిద్దామని సో ఇక్కడ నార్త్ సైడ్ సౌత్ సైడ్ అని ఉంటుందండి సో మేము నార్త్ సైడ్ ట్రామ్కి వెళ్తున్నాము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ కొంచెం మ్యూజియం ఉంటే కొంచెం మాకు టైం ఉండింది సో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ అయితే దొరికింది ఇక్కడ కొన్ని కొన్ని మినియేచర్ చిన్న చిన్న ఆర్చెస్ కూడా ఉంటాయి సో దట్ మీకు అర్థమవుతుంది అనమాట పైకి వెళ్తే ఏవి ఎక్కడ ఉంటాయి సౌత్ పాండ్ ఏంటి నార్త్ పాండ్ ఏంటి గేట్వేస్ ఎలా ఏంటి ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అండ్ ఇంకోటి ఇక్కడ క్యాఫ్టేరియా ఉంటుంది ఫుడ్ అయితే మంచిగా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది $13 అండి పర్ హెడ్ పైకి ట్రామ్ రైడ్కి సో 4 మినిట్స్ ట్రామ్ రైడ్ ఉంటుంది సో మీరు ఎవరికైనా ఫోబియా ఇలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద ఈ మ్యూజియంకి ఎంటర్ అయ్యే దగ్గర అక్కడ శాంపుల్ ట్రామ్ అని ఉంటుంది అనమాట అది అసలు ఎంత ఉంటుంది మనం వెళ్ళగలుగుతామా లేదా అనేది యూ కెన్ ఏబుల్ టు చెక్ ఓవర్ దేర్ సో అది చెక్ చేసుకొని మీరు ఓకే అనుకుంటే బాయ్ చేసుకోవచ్చు లేదంటే వెంటనే అడగండి దే మైట్ బి క్యాన్సిల్డ్ ఇయర్ నేను ఒక విషయం అయితే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను చాలామందికి కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలంటే అంటే క్రౌడీ ప్లేసెస్కి వెళ్ళాలి అన్నా లేకపోతే కొంచెం క్లోజ్డ్ ప్లేసెస్లో ఉండాలి అన్నా ఏదో ఒక తెలియని ఫోబియా లాగా వచ్చేస్తుంది యూనో కొంచెం భయం వేస్తుంది టెన్షన్ వచ్చేస్తుంది చేతులు కాళ్ళు చోట్లు పట్టేస్తాయి నాకేదో ఆక్సిజన్ అందదు నాకేదో అయిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట సో దాన్నే మనము క్లాస్ట్రోఫోబియా అంటాము సో అదైతే నాకు ఉండేది ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే నాకు అది ఉండేది అన్నమాట చిన్నప్పుడు అడాలసెన్స్ ఏజ్ ఆ టైంలో ఏంటో తెలియదు నాకు స్లీపర్ బస్సెస్ ఉంటాయి కదా సో ఆ బస్సెస్కి వెళ్ళిన ఏసీ
బోగీస్లో ట్రైన్స్లో అట్లా నేను ట్రావెల్ చేసినా కూడా సో నాకేంటో అయిపోతుంది, నాకు ఊపిరి అన్నట్టు అయిపోయేది అనమాట. నేను బేస్మెంట్స్కి వెళ్ళినా అట్లా కూడా నేను అలాంటివి ఫేస్ చేస్తూ ఉండేదాన్ని. సో దానికి క్యూర్ అనేది ఏమి ఉండదండి, మనం మైండ్ని ఒక డిస్ట్రాక్ట్ చేసుకోవడమే, మనం మైండ్ని డిస్ట్రాక్ట్ చేసుకోవడము, ఇంకా ఏదో ఒక వేరే వాటి మీద ఎంగేజ్ చేసుకోవడము. సో జస్ట్ ఎండ్ కంపేర్ చేసుకోవడం. ఇఫ్ సపోజ్ నేను కంపేర్ చేసుకోవడం అంటే, నేను బేస్మెంట్స్ అంటే నేను చాలా భయపడేదాన్ని, అండ్ కొంచెం దగ్గరగా సీలింగ్ నాకు దగ్గరగా వస్తే కనుక నాకు చాలా భయం వేసేది. ఏంటో తెలియని చెమటలు పట్టేసేసి నాకు ఏదో అయిపోతుందనే ఫీలింగ్ వచ్చేది. సో నేను అవన్నీ జస్ట్ ఒక స్ట్రెస్ వల్ల కూడా రావచ్చు, వీక్నెస్ వల్ల కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో మనం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో నాకైతే అప్పుడు అదే చెప్పేవాళ్ళు, అండ్ ఎక్కువ యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఎక్కువ ఓవర్ థింక్ చేసినా కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. నేను కంపేర్ చేసుకొని నా మైండ్ని నేను సెట్ చేసుకునేదాన్ని. దీనికి ఒక ప్రాపర్ యునో మెడిసిన్ అట్లా ఏమీ ఉండదు. దీనికి ప్రాపర్ మెడిసిన్ అంటే ఏంటి అంటే, మన మైండ్ని మనం సెట్ చేసుకోవడము. అంటే లైక్ మనం డిస్ట్రాక్ట్ చేయటము, మనం ఈ అంటే ఏమీ లేదు, నథింగ్, ఇది జస్ట్ మనం ఓవర్గా థింక్ చేస్తున్నాము, ఇట్స్ జస్ట్ కైండ్ ఆఫ్ అ డిప్రెషన్, ఒక భయము. ఫోబియా అంటేనే మీకు భయం అని తెలుసు కదా. సో ఒక డిప్రెషన్, ఒక యునో ఏదో ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ, అది ఒక యాంగ్జైటీ డిజార్డర్. సో ఇది చాలా కామన్ ఉంటుంది. ఇదేదో వాడికి ఏదో రోగము అనే కాదు, ఇది చాలా కామన్ ఉంటుంది. సో ద పీపుల్ అరౌండ్ ఎవరైనా ఉంటే, పార్ట్నర్స్ కానీ లేకపోతే మీ మమ్మీ వాళ్ళకి కానీ సిస్టర్స్కి కానీ ఎవరికైనా ఇలాంటి ఫోబియా ఉంటే కనుక ప్లీజ్ ట్రై టు హెల్ప్ దెమ్ అండి. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అంటే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఉండదు. సో ఇది ఏం లేదు, నథింగ్, ఇది జస్ట్ ఇట్లానే అని ఏదో ఒక డిస్ట్రాక్షన్ వాళ్ళని వేరే ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఏం లేదు అని మాటలు చెప్తూ ఏదో ఒకటి ఒక విధంగా డిస్ట్రాక్ట్ చేసి అట్లా ఏదో ఒకటి హెల్ప్ చేయండి. బట్ డోంట్ ఇన్సిస్ట్ దెమ్, వాళ్ళని ఫోర్స్ చేయొద్దు, మీరు ఇలానే చెయ్యి అట్లా చెయ్యి. కొంతమందికి ఎక్స్కలేటర్స్ లాంటివి ఎక్కాలన్నా కూడా చాలా భయపడతారు. సో జస్ట్ టెల్ దెమ్ దట్ వాళ్ళని ప్రిపేర్ చేయండి, అంతేగాని వాళ్ళని ఫోర్స్ చేయొద్దు, ఎందుకంటే అది వాళ్ళ పరంగానే వెళ్తే చాలు. ఇది ఇప్పుడు నేను ట్రామ్లో పైకి ట్రావెల్ చేస్తున్నాను అంటేనే ఇట్ వాజ్ ఐ గాట్ రియలీ చాలా స్కేరీ అనిపించింది. ఫస్ట్ నేను గేట్వేకి వెళ్ళాలి బాబో ఇంత పైకి వెళ్ళాలా అని, బట్ ఐ యునో ఐ చేంజ్ మై మైండ్, నా మైండ్ నేను సెట్ చేసుకున్నాను, నథింగ్ ఎల్స్. నేను ఇప్పుడు వెళ్ళకపోతే నా పిల్లలకి నేను ప్రాపర్గా చూపించలేను, ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయలేను. వాళ్ళకి నేను వాళ్ళకి ఏదో ఒకటి చేయాలంటే ఐ షుడ్ గో అని ఏదో ఒకటి నేను ఒక స్ట్రాంగ్గా ఒక గట్టిగా ఒక అనుకొని నేను ఇంకా స్టార్ట్ అయ్యాను అన్నమాట. సో అలానే ఏదో ఒకటి ఏదో ఒక రకంగా మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని కాన్ఫిడెన్స్ పెంచుకొని యాంగ్జైటీ అలాంటివన్నీ, జస్ట్ యాంగ్జైటీ అంటే ఏం లేదండి, అంత యాంగ్జైటీ అనేది ఇట్స్ అ కామన్ థింగ్. ఈ ఒక ఎమోషన్ లాంటిదండి, ఒక ఫీలింగ్. మనకి ఏమైనా టెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం చూడకూడని చూసిన ఏమైనా యానిమల్, ఏమైనా పులి మన వెంట పడుతుంటే మనకు ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ వస్తుంది, మనకి ఏమైపోతుందో అని. దట్స్ ఆ టైంలో మన హార్ట్ రేట్, మన బ్లడ్ ప్రెషర్ చాలా హై ఉంటుంది అన్నమాట. సో దాన్ని మనము యాంగ్జైటీ అంటాము. సో నథింగ్ బట్ లైక్ ఇది ఏదో రోగం కాదు. సో ఇది నార్మల్గా ఇట్స్ జస్ట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎమోషన్. నా పరంగా నేను ఎలాంటి ఎఫర్ట్ పెట్టేదాన్నంటే జస్ట్ నేను కంపేర్ చేసుకునేదాన్ని అనమాట. బికాస్ నేను కార్లో వెళ్తుంటే నాకు ఆ ఫియర్ ఉండేది కాదు, లిఫ్ట్లో వెళ్తుంటే నాకు అలా ఫియర్ ఉండేది కాదు. బట్ ఏదైనా కొంచెం ఇలా బస్సెస్లో ట్రావెల్ చేసిన, ట్రైన్ కంపార్ట్మెంట్స్లో, ఏసీ కంపార్ట్మెంట్స్లో ఉన్న ఇలాంటి ఫియర్స్ నేను ఫేస్ చేస్తూ ఉండేదాన్ని. లైక్ ఏదైనా కొంత టైం, సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం దాకా అనే ఫీలింగ్ ఉంటుంది. సో అది ఏమీ లేదు అని మనము సెల్ఫ్ మోటివేట్ చేసుకొని జస్ట్ మన మైండ్స్ని, థాట్స్ని, ఆ నెగిటివ్ థాట్స్ని డిస్ట్రాక్ట్ చేసేసుకుంటే ఆల్ సెట్ అయిపోతుంది. జస్ట్ దీనికి పెద్ద మెడికేషన్స్, డ్రగ్స్ ఇలాంటివి వాడాల్సింది ఏం లేదండి. సైకియాట్రిస్ట్ ఏం చేస్తారంటే జస్ట్ వాళ్ళు కౌన్సిలింగ్స్ ఇస్తారు, కాగ్నేటివ్ సిబిటీ అంటారు అనమాట, కాగ్నేటివ్ బిహేవియర్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. సో అదేంటంటే జస్ట్ వాళ్ళు ఒక కొన్ని కొన్ని సిట్టింగ్స్ ఇట్లా
ఏం లేదు ఇట్లా అది ఇది అని చెప్పి మనకి మోటివేట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఇట్లా కంపేర్ చేసుకో, డీప్ బ్రీత్ తీసుకో, ఇంకా వాటర్ తాగు, ఇట్లా పక్కకి వెళ్ళు, అట్లా అట్లా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో అంతకు మించి ఏమీ ఉండదు. సో వై నేను ఇవన్నీ నేను చాలా చదివాను అనమాట, అందుకనే నేను సెట్ అవ్వగలిగాను. ఇప్పుడు నేను ట్రామ్లో పైకి ట్రావెల్ చేస్తున్నాను. నా పిల్లల వైపే నేను చూసానమాట. కాకపోతే అక్కడ విండోస్ అంటే గ్లాసెస్ ఓపెన్ అయ్యే ఉన్నాయి, మీకు అంతా కనిపిస్తూ ఉంటుంది మనం ఎలా పైకి వెళ్తున్నాము అనేది. చాలా క్లోజ్డ్ ఉంటుంది అనమాట ఇది, ఒక 3 సీట్స్ ఉంటాయి అంతే. అంతే కదా, లైఫ్లో చాలా చాలా ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తూ ఉంటాము, చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాము. దానికి మనం సొల్యూషన్ వైపు ఎత్తుక్కొని, సొల్యూషన్ ఎత్తుక్కొని మనం అది సార్ట్అవుట్ చేసుకోవాలి, సొల్యూషన్ మీద వెళ్ళాలి. కానీ మనం ఆ ప్రాబ్లంకి సరెండర్ అవ్వకూడదండి. ఎప్పుడు ఆ ప్రాబ్లంకి సరెండర్ అయితే మనం ఇంకా డ్రౌన్ అవుతూ ఉంటాము, ఇంకా డ్రౌన్, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము, ఇంకా యాంగ్జైటీలోకి వెళ్ళిపోతాము. ఇంకా ఏది చేసినా మనకి ఫియర్, ఫోబియాస్ ఇవి ఎక్కువైపోతూ ఉంటాయి, ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో దట్స్ అ రియల్లీ కామన్ థింగ్. అది మీరు షార్ట్అవుట్ చేసుకొని దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఆలోచించండి. ఇంకా పాడ్కాస్ట్ ఉంటాయి, కిండల్ రికార్డింగ్స్ చాలా ఉంటాయండి, ఈ బుక్స్ ఉంటాయి. మీరు దాని గురించి మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేయగలిగితే అంత ఎక్స్ప్లోర్ చేసి కాన్ఫిడెన్స్, సెల్ఫ్ యూనో మోటివేషన్ మీరు రీబిల్డ్ చేసుకుంటారనేది మీరు చూసుకోండి. ఎందుకంటే కొన్ని కొన్నిటికి మెడికేషన్స్ కంపల్సరీ, కానీ ప్రతి దానికి మెడికేషన్స్ మీద మనం రిలే అవ్వకూడదు. అది ఇంకా అదొక కైండ్ ఆఫ్ అడిక్షన్ అయిపోతుంది. సో మేక్ ష్యూర్ యోగా, ప్రాణాయామం, ఎక్సర్సైజెస్ ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. దానివల్ల ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల ఏంటంటే మన హార్ట్ రేట్ కొంచెం నార్మలైజ్ అవుతుంది అనమాట, కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే యాంగ్జైటీ అంటే హార్ట్ రేట్ పెరగటము ఇలాంటివి జరుగుతాయి కదా, సో అవి బ్యాలెన్స్ అవుతుంది. సో ఇంకా మంచి ఫుడ్ అండి, ఎక్కువ కెఫెన్ అయితే తీసుకోవద్దు. కాఫీలో కూడా కెఫెన్ ఉంటుంది, కాఫీ తగ్గించుకోండి అండ్ ఆల్కహాల్ తగ్గించుకోండి. ఇలాంటి కొన్ని ఇంటేక్స్ వల్ల ఏంటంటే మన హెల్త్ చేతులతో మనం హీల్ చేసుకునే వాళ్ళం అవుతాము ఇలాంటి డిజార్డర్స్. సో ఇన్ కేస్ ఇలా కూడా మీకు వర్కౌట్ అవ్వకపోతే జస్ట్ గో అండ్ మీట్ ద థెరపిస్ట్. సో వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ షుడ్ పుట్ సమ్ ఎఫర్ట్. అంతే. ఇక్కడ మీకు బ్లూ డోమ్ లాగా కనిపిస్తుంది చూసారా, అది ఓల్డ్ కంట్రీ హౌస్ అనమాట. అక్కడ ఏంటంటే అది ఒక మిడ్ సెంచురీ 19th century టైం అప్పుడు అదొక ఫెడరల్ ఆర్కిటెక్చర్ అంట, అక్కడ కట్టారు. అదొక ల్యాండ్మార్క్ అనమాట. అండ్ ఒక యూనో 1847 బిగినింగ్ ఆఫ్ దాట్ డ్రెడ్ స్కాట్ ట్వైస్ వాళ్ళ వైఫ్ హ్యారియట్ అని ఫ్రీడమ్ కోసం చాలా రైట్ఫుల్గా ఫైట్ చేశారండి. ఆఫ్రికన్స్ సిటిజన్స్ కాదు అని చెప్పి, వాళ్ళు సిటిజన్సే, వాళ్ళకి ఓట్ వేసే హక్కు ఉంది, ఉమెన్కి కూడా ఓట్ వేసే హక్కు ఉంది, ఇవన్నీ ఫైట్ చేసి ఫైనల్లీ దే వన్ అంట. సో అంటే ఈ మ్యూజియంలో అంతా ఎవరు ఎవరి గురించి అంటే నేటివ్ అమెరికన్స్ గురించి, పయనీర్స్ గురించి, వాళ్ళు ఎట్లా ఫైట్ చేశారు, అమెరికన్స్ అసలు ఈ ఫ్రీడమ్ ఎట్లా తెచ్చుకున్నారు, వీటన్నిటి గురించి మ్యూజియం అన్ని ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. అండ్ ఇంకొకటి, వాళ్ళు ఆ టైంలో యూనో ట్రీ హౌసెస్లోనే ఉండేవాళ్ళు, ఆ ట్రైబల్స్ అనమాట. సో వాళ్ళు ఎటువంటి వేగన్స్ యూజ్ చేసేవాళ్ళు, ఎటువంటి ట్రైన్స్ ఎట్లా మైగ్రేట్ అయ్యేవాళ్ళు అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎట్లా ట్రావెల్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఏ ఎక్విప్మెంట్స్ లేకపోయినా హౌ దే ట్రావెల్డ్, ఎటువంటి ఇది లేకపోయినా. సో ఇవన్నీ కూడా అక్కడ చూపిస్తారు. అండ్ అక్కడైతే ఈ క్రూజ్లో అయితే మంచి స్పెషాలిటీ క్రూజెస్ ఉంటాయి, ప్రైవేట్ చార్టర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి చార్టర్స్, అక్కడ హెచ్ పాయింట్ ఉండింది, ఆ హెచ్ పాయింట్లో మీకు చార్టర్స్ కూడా ల్యాండ్ అవుతూ ఉంటాయి. సో మంచిగా టికెట్స్, డిన్నర్స్ కూడా ఉంటాయండి, స్కైలైన్ డిన్నర్స్ క్రూజ్ కూడా ఉంటాయి. సో మీరు ఎక్స్ప్లోర్ చేసి యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. అండ్ నాకు తెలిసి ఇక్కడ ఇంకొకటి సిటీ మ్యూజియం కూడా ఉండింది. సిటీ మ్యూజియం అయితే కిడ్స్కి చాలా ఫన్ ఉంటుందంట. సో మేమైతే ఒక 2 డేస్ అయితే పెట్టుకొని రావాల్సిందేమో సెయింట్ లూయిస్లో, బట్ మేము ఫ్యూ అవర్స్ కానీ చెప్పి వచ్చాము. అండ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈ ఆర్చ్ ఎలా పెట్టారు, ఎంత టైం పట్టింది, ఈ మధ్యలో ఈ కర్వ్ పెట్టడానికి ఎంత టైం పట్టింది, ఎంతమంది వర్క్ చేశారు, ఈ కన్స్ట్రక్షన్ ఎంత టైం తీసుకుంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఎగ్జిబిట్ చేస్తారండి. ఒక డెమోన్స్ట్రేషన్స్ కూడా ఉంటాయి వాటికి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనం పైకి వచ్చేసాము, ఇక్కడ 4 విండోస్ ఉన్నాయి చూసారా, ఈ 4 విండోస్లో నుంచి మనం కిందకి చూస్తామన్నమాట. సో ఈ 4 విండోస్లో. అండ్ యు నో వాట్, ఇది చాలా టాలెస్ట్
మాన్యుమెంట్ అన్నమాట ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్తారు. ఎందుకంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూడా 305 feet, బట్ ఇది మాత్రం 630 feet అంట. చాలా చాలా పెద్దది అండ్ 60 feet డౌన్ ఉంటుంది కొంచెము. నచ్చిందది కార్చ్ చూసామను పైనుంచి కిందకి. ఏమేమి చూసాం మనం? మిసిసిపి రివర్ చూసాము, ఇంకేం చూసాము? సో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ కొంచెం షాపింగ్ చేసుకున్నాము, కొన్ని మ్యాగ్నెట్స్ ఇలాంటివి తీసుకున్నాం అనమాట. సో ఆబ్వియస్లీ ఇంకా బుక్స్ చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ క్రేయాన్స్ ఇంకా వీళ్ళకి వుడెన్తో చెస్లో ఇంకా వాట్ ఎవర్ ఇంకా వాళ్ళ క్రియేటివిటీ అండి ఇంకా అన్నీ ఉన్నాయి చెప్పాలంటే. మా వాళ్ళు అయితే ఇంకా స్టార్ట్ చేశారు నాకు ఇది కావాలి అది కావాలి అని. బట్ ఫైనల్లీ వీ బాట్ సమ్ కైండ్ ఆఫ్ మ్యాగ్నెట్స్, ఇంకా మనకి ఏవో కొన్ని అట్రాక్టివ్గా అనిపించినవి, కొన్ని అఫోర్డబుల్గా ఉన్నవి తీసుకొని అండ్ చలో బ్యాక్ టు ఒహాయో అనమాట. మేము యూటర్న్ తీసుకొని నెక్స్ట్ ఇంకా ఒహాయో వెళ్ళిపోతున్నాము. సో ఒహాయోలో ఏం చూసాము? ఎయిర్ ఫోర్స్ మ్యూజియం చూసాము యాక్చువల్లీ అక్కడ. సో అక్కడ ఏం చేసాము, ఏమేం చూసాము, అక్కడ ఏమేమి ఉంటాయి, అవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో నేను చూపిస్తాను. అది చూపించేసి ఇంకా ఈ వీడియో ఎపిసోడ్ అయితే నేను ఫినిష్ చేసేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, చేసిన వాళ్ళు దయచేసి నోటిఫికేషన్ సింబల్ కూడా పెట్టండి, సో దట్ మీకు అప్డేషన్స్ ఏమైనా నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో పెట్టినప్పుడు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చెప్తున్నారు మాకు దివాళీ వీడియో అప్ అయినట్టు వచ్చింది తప్ప ఇంకా మిగిలినవి వచ్చినట్టు కూడా నాకు తెలియదు అని. సో అలా కొంతమంది చెప్తున్నారు. సో బేస్డ్ ఆన్ దట్ నేను చెప్తున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు subscribe, like and share if you really like the video. And next video lo malli kalustanu. Until then, see you. Tata, bye bye.